ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఉదయం వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం కింద రైతులకి పెట్టుబడి సాయం అందించడం కోసం మూడో విడత కార్యక్రమాన్ని బటన్ నొక్కి ప్రారంభించారు. 1036 కోట్ల రూపాయలు ఈరోజు నేరుగా రైతుల అకౌంట్లో వేస్తూ ఉన్నాం. 50,58,000 మంది రైతులకి దీనివల్ల లబ్ధి చేకూరుతోంది. ఇది 2019 అక్టోబర్ నెలలో ప్రారంభమైంది పథకం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇచ్చిన హామీలు నెరవేర్చే క్రమంలో మొట్టమొదటిగా ఈ పథకాన్నే ఆ రోజు ముఖ్యమంత్రి గారు తీసుకుని దేశంలోనే ఒక ఆదర్శవంతమైన పథకంగా దీన్ని తీర్చిదిద్దిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద నేరుగా వారి అకౌంట్లో, రైతుల అకౌంట్లో వారు మమ్మల్ని లబ్ధిదారులుగా చేర్చమని అడగక్కర్లేకుండా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రైతులకు తలెత్తకుండా పారదర్శకమైన వ్యవస్థను ఏర్పాటు చేసి నేరుగా వారి అకౌంట్లోనే డబ్బులు వేసే కార్యక్రమం చేశాం. ఈరోజు ఏ పథకమైనా తీసుకుంటే గతంలో క్రమక్రమంగా లబ్ధిదారుల సంఖ్య తగ్గుతూ వస్తుంది, ఆ పథకాన్ని అమలు చేయడం ప్రారంభించినప్పటి నుంచి ఆ తర్వాత. కానీ వైఎస్ఆర్ రైతు భరోసా పథకంలో మాత్రం లబ్ధిదారుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నా. 45 లక్షల రైతు కుటుంబాలకి మొదటి విడతలో వైఎస్ఆర్ రైతు భరోసా ఇస్తే ఇవాళ 50,58,489 రైతులకి వైఎస్ఆర్ రైతు భరోసా అందుతోంది. దీంట్లో ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ, ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా అటవీ భూములు సాగు చేసుకునే గిరిజనులకి, దేవాదాయ భూముల్ని సాగు చేసే గిరిజనులకి, రైతులకి, అదేవిధంగా భూమి లేని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కౌలు రైతులకు కూడా దీన్ని అమలు చేస్తూ ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక సాహసం లాంటి పథకం. ఎందుకంటే కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం ఇచ్చే ముఖ్యమంత్రి దేశంలో ఎవరు లేరు, కేవలం అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కిందనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నా. సిసిఆర్సీ కార్డ్స్ తీసుకున్న వారే కాకుండా ఆర్ఓఎఫ్ఆర్ రైతులకు కానీ, ఈ దేవాదాయ శాఖ కౌలు రైతులకు కానీ నేరుగా ఈ పథకాన్ని అమలు చేసిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. మీకు గుర్తుంటే అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ఏంటంటే 4 ఏళ్ల కాలంలో 50,000 రూపాయలు పెట్టుబడి సాయంగా అందిస్తామని. కానీ చెప్పిన దానికన్నా ఎక్కువ, 5 సంవత్సరాలు 13,500 చొప్పున ఇవాళ మేము ఈ పెట్టుబడి సాయాన్ని వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం కింద అందజేస్తున్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇప్పటి వరకు చూసుకుంటే 2019 నుంచి 2021 వరకు 19,812.79 కోట్ల రూపాయలు ఈరోజు ఉదయం ఒక్క వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం కింద నేరుగా రైతుల అకౌంట్లో వేడి జరిగిన విషయాన్ని మీకు గుర్తు చేస్తాం. రైతులకి ఇంతకుముందే చెప్పినట్టుగా సాయం అందించడం కోసం మొదట ప్రారంభమైనప్పుడు పథకం 45 లక్షల మంది రైతాంగం అయితే ఇప్పుడు దాదాపుగా 50.58 లక్షలు, అంటే దాదాపుగా 5.5 లక్షల మంది రైతులకి అదనంగా వేస్తూ ఉన్నాం. ఇది 50 లక్షల ఒక రికార్డుగా నేను ఈ సందర్భంగా పేర్కొంటూ ఉన్నా. ఇదే కాకుండా ఇంకా ఎవరైనా సరే అర్హత ఉండి మాకు రైతు భరోసా రావట్లేదని అంటే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు స్థానికంగా ఉన్న సచివాలయాల్లో, గ్రామ సచివాలయాల్లో కానీ, అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల్లో కానీ సమాచారం ఇచ్చి నమోదు చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. ఆ రోజు ఇది ఒకటే కాదు తీసుకుని వాళ్ళు చాలా పథకాలు వైఎస్ఆర్ ఆదర్శవంతమైన పథకంగా దీన్ని, సున్నా వడ్డీ పంట రుణాల పథకం కానివ్వండి, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం కానివ్వండి, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు కానివ్వండి, అకౌంట్లో ఇవన్నీ చూసినప్పుడు మీకు ఇటు శాశ్వతంగానూ అటు తాత్కాలికంగానూ కూడా
రెండు వైపులా ఎలాంటి రైతాంగానికి మేలు చేసే విధంగా ఇబ్బంది విముఖ వ్యూహంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయం, రైతాంగం ప్రేమతో పనిచేస్తున్న విషయం మీకు నేరుగా వారి అకౌంట్లోనే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఓటే చెప్తారు, రైతుని చేయి పట్టి నడిపించాలి. ఎందుకంటే ప్రతి దశలోని రైతుకు సహాయం అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. తీవ్రమైన ఒత్తిడిలో విత్తనం వేసినప్పుడు నుంచి రైతు ఉంటాడు కాబట్టి విత్తనం దగ్గర నుంచి విక్రయం దాకా ప్రతి అంశంలోనూ మనం ముందుండి నడిపించాలనేది ఆయన మాకు ఎప్పటికప్పుడు చెప్తున్న విషయం. అందుకే ఇవాళ 45 గ్రామ స్థాయిలో రైతు కుటుంబాలకి ఒక వ్యవస్థని, పటిష్టమైన రైతు భరోసా కేంద్రాల వ్యవస్థను తీసుకొచ్చాం. రైతుకి నేరుగా సేవలు అందించే 50,58,000 వ్యవస్థను రూపకల్పన చేస్తే ఇవాళ దేశం మొత్తం ఆదర్శంగా ఉందని మెచ్చుకుంటున్న పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. అందుకే ఫస్ట్ రైతు భరోసా కేంద్రాలు ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా మీకు అటవీ భూములు ప్రశంసలు పొందుతున్నాయంటే దేశంలోని సంస్థలే కాకుండా అంతర్జాతీయ సంస్థలు, ఎఫ్ఏఓ లాంటి సంస్థలు కూడా ముందుకొచ్చి భూమి రైతు భరోసా కేంద్రాల అభివృద్ధి కోసం ఎంఓఎలు అమలు చేస్తూ ఉన్న విషయాన్ని, ఈ రైతు భరోసా కేంద్రాలు ఇంకా కొన్ని అర్బన్ ప్రాంతాల్లో కూడా కావాలనేది డిమాండ్ ఉంది. సాహసం ఇప్పటికే సుమారు 158 అర్బన్ కౌల్ ఆర్బీకేల్ని ప్రారంభించాం. ఇంకా ఎక్కడైనా పెట్టాల్సి వస్తే వాటిని కూడా పరిశీలించమని అధికారులు చెప్పారు. అంటే కొత్తగా మున్సిపాలిటీలు అయిన ప్రాంతంలో కానీ లేదంటే పట్టణాల్లో ఇంకా వ్యవసాయ భూములు ఉన్న దగ్గర కానీ వారి అవసరాలకి ఈ అర్బన్ ఆర్బీకేలను కూడా అవసరమైతే ఏర్పాటు చేయాలని చెప్పి భావిస్తున్నాం. ఈ పథకాన్ని అమలు చేస్తాం. పంటల కొనుగోలుకు సంబంధించి మీకు తెలుసు ఎంత పటిష్టంగా మేము ముందుకెళ్తాము. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పంటలకే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మరొక 7 పంటలకి, అది కూడా పెరిషబుల్ 50,000 రూపాయలు పెట్టుబడి సాయంగా అందిస్తాం. నిల్వ ఉంచలేని పంటలకి కానీ చెప్పిన దానికన్నా ఇస్తా ఉన్నాం. 13,500 చొప్పున సుమారు 6,400 కోట్ల రూపాయలు విలువ చేసే ఉత్పత్తుల్ని సాయాన్ని వైఎస్ఆర్ నేరుగా ప్రొక్యూర్మెంట్ చేయగలిగాం. ఇది కాకుండా మరో 1,800 కోట్లు పెట్టి పత్తి కూడా కొనుగోలు చేశాం. మీకు తెలిసి దాదాపు 2.5 సంవత్సరాల్లో 36,000 కోట్ల రూపాయల విలువ కలిగిన 812.79 కోట్ల రూపాయలు అంతా కూడా రైతుకి ప్రతి దశలో వైఎస్ఆర్ రైతు చేయాలని కార్యక్రమం చేయడం వల్ల జరిగిందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఇన్ని ముందే చెప్పినట్టుగా ప్రయత్నాలు చేయడం ప్రారంభమైనప్పుడు 11,45,00,000 మంది శాశ్వతంగా వ్యవస్థల్ని పటిష్టపరచడం వల్ల పెద్ద ఎత్తున వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రగతిని నమోదు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా రైతులకి అదనంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇది ఇవాళ గుడ్ గవర్నెన్స్ ఇండికేటర్స్ లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం, వ్యవసాయ అనుబంధ రంగాలు మొదటి స్థానంలో నిలిచాయనంటే మాకు రైతు చాలా చాలా అంటే సంతోషించదగ్గ విషయానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, సంతృప్తి మీరు చెందాల్సిన సచివాలయాల్లో గ్రామ సచివాలయాలు ఇక్కడితో ఆగిపోకుండా గ్రోత్ ఇంకా పెంచాలని మేము గట్టిగా సంకల్పించాం. ఇప్పుడు కూడా ఒక సమావేశం జరిగింది అధికారులతో, ఇంత ముందు చెప్తూ ఉన్నా ప్రతి వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రతి అంశాన్ని కూడా సూక్ష్మంగా పరిశీలించి ఇంకెక్కడెక్కడైతే పటిష్టంగా మనం వ్యవస్థల్ని కొత్త వ్యవస్థలను తీసుకురావాలని కూడా ఇప్పుడే సమీక్షించాం. పథకం కానివ్వండి, ఈ గ్రోత్ రేట్ చూసినప్పుడు రైతు భరోసా కేంద్రాల ఈ గుడ్ గవర్నెన్స్ ఇండికేటర్స్ లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగాన్ని శాశ్వతంగా తొలి స్థానంలో పెట్టారు అంటే ఆ ఇండికేటర్స్ చూస్తేనే రెండు వైపుల అర్థమవుతుంది. ఇది 2 ఏళ్లకు ఒకసారి ఇస్తారు ఇది ఈ రేటింగ్. ఈ ప్రభుత్వం దాంట్లో 2019-2021 మధ్య ఈ చూసినప్పుడు సుపరిపాలన సూచికలను చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ అగ్రికల్చర్ కానీ అగ్రికల్చర్ ఎలైడ్ సెక్టర్స్ లో కానీ రిమార్కబుల్ గా అంటే గుర్తించదగ్గ విధంగా 11.3% నమోదైన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదే 2019కి ఈ గ్రోత్ రేటు వ్యవసాయ అభివృద్ధి రేటు 6.3%. 6.3 నుంచి ఈ 2 ఇయర్స్లో 11.3%కి ఇది పెరిగింది. ఆల్మోస్ట్ 100% గ్రోత్ రేట్ వచ్చింది. ఈ 2 ఇయర్స్లోనే 100% అభివృద్ధి వ్యవసాయంలో సాధించామనే విషయాన్ని సగర్వంగా నేను ప్రకటిస్తూ ఉన్నా. ఇదే కాకుండా ఉద్యాన రంగాన్ని చూసినప్పుడు కూడా దాదాపుగా అద్భుతమైన ప్రగతిని మనం సాధించాం. 4.7% ఉన్న గ్రోత్ రేటు ఇవాళ ఉద్యాన రంగంలో 12.3% నమోదైంది. అంటే 2 ఇంతలు పెరిగింది, 4.7 నుంచి 12.3కి. అదేవిధంగా మిల్క్ ప్రొడక్షన్లో కొత్త రికార్డ్స్ని స్థాపించడం జరిగింది.
మిల్క్ ప్రొడక్షన్లో 11.7% గ్రోత్ రేట్ని మనం నమోదు చేసాం. ఇది మీకు తెలుసు, గతంలో డైరీలని అన్నింటినీ కూడా కుదేలు చేసి ప్రైవేటు డైరీలని ప్రోత్సహించి డైరీ రంగాన్ని దెబ్బతీసిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూసాం. దాని నుంచి బయటకు వచ్చి అమూల్ వంటి కోఆపరేటివ్ దిగ్గజాలతో మనం భాగస్వామ్యం అయ్యి రైతాంగానికి, పాడి రైతులకి ఇంకా మేలైన ధర వచ్చే విధంగా చేయడం, ఇలాంటి ఇనిషియేటివ్స్ వల్ల ఇది ఇప్పుడు సాధ్యమవుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇది చూసినప్పుడు 2019కి ఓన్లీ 1.4% గ్రోత్ రేట్ ఉంది. 1.4% గ్రోత్ రేట్ నుంచి 11.7%కి గ్రోత్ రేట్ వచ్చిందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇదే కాకుండా మీట్ ప్రొడక్షన్ చూస్తే మనం -6.7%లో ఉన్నాం మీట్ ప్రొడక్షన్లో. ఇవాళ 10.3% గ్రోత్ నమోదైంది. 10.3% గ్రోత్ రేట్ అని అంటే మీరు ఒకసారి ఊహించండి, పౌల్ట్రీ కానీ లేతే ఇతర మాంసాభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏ విధంగా ఇక్కడి నుంచి జరుగుతూ ఉన్నాయనేది. ఇది కాకుండా క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఒక ఈ దేశంలోనే ఒక తలమానికమైన రికార్డుని నమోదు చేశాం. దేశంలోనే ఒక ఆదర్శవంతంగా క్రాప్ ఇన్సూరెన్స్ నడుస్తోంది అని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది అని అంటే తప్పకుండా ఈ ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మొత్తం ఈ గ్రోత్ రేట్స్ కానీ ఈ డెవలప్మెంట్ కానీ ఆయన ఇచ్చిన మార్గదర్శకత్వమే ఇవాళ కారణమని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా. ఒకటే కారణం ఏంటంటే, మీకు చూస్తే రూపాయి ప్రీమియం కట్టకుండా ఈ క్రాప్ నమోదు చేసుకుంటే మీకు ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది, మీ పంటల బీమాలో మీరు వస్తారు అనేది దేశంలో ఎక్కడా లేదు. ఈ క్రాప్ నమోదు చేసిన ప్రతి ఒక్క రైతు ఆటోమేటిక్గా ఈ పంటల బీమా పథకానికి అర్హుడవుతాడనేది ఈ దేశంలో ఎక్కడ అమలు చేయట్లే. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఈ రాష్ట్రంలోనేగా దేశంలో ఈ విధంగా ఉచిత పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చి అమలు చేస్తున్న విషయం సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. దీనికి సంబంధించి 26.1% ఈ స్కోర్ని ఈ ఇన్సూరెన్స్ స్కీము చేసింది అని, ఇంత స్కోర్ సాధించిందని చెప్పి చెప్తున్నా. దీనికి దగ్గరలో ఇతర రాష్ట్రాలు ఎక్కడా లేవు కూడా. మీరు చూస్తే ఇతర రాష్ట్రాలకి మనకి అసలు పోలి కనిపించని అంత గ్రోత్ కనిపిస్తూ ఉంది అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్లో. ఇన్సూరెన్స్ లాంటిదైతే ఒక ఆదర్శవంతమైన పథకంగా ఇవాళ దేశంలో కొనియాడే పరిస్థితి వచ్చింది. అత్యధిక మంది రైతులు ఇన్సూరెన్స్ పొందుతూ ఉన్నారు. ఎలాంటి ప్రీమియం భారం లేదు. కట్టిన తర్వాత కంపెనీసు మళ్ళీ నిబంధనలు పెట్టి నిబంధనల ప్రకారం దాన్ని తగ్గించే కార్యక్రమం చేసే పరిస్థితి లేదు. ఏదైతే గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇచ్చిందో ఆ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ప్రభుత్వమే ఇన్సూరెన్స్ని ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అంటే ఇదంతా కూడా ఎందుకు సాధ్యమైందనంటే, నేను రైతు పక్షపాతిని, నాది రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పి ఆనాడు ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈనాటికి అదే వరవడిని కొనసాగిస్తున్నందువల్లనే ఇది సాధ్యమైందని చెప్పి సందర్భంగా చెప్తూ ఉన్నా. 65 లక్షల మంది రైతులకి ఇప్పటి వరకు 1,185 కోట్ల రూపాయలు ఈ సున్నా వడ్డీ కింద ఈ ప్రభుత్వం చెల్లించింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెట్టిన బాకీలను కూడా మన ప్రభుత్వం చెల్లించిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. 2014-15 నుంచి 2018-19 వరకు ఈ రుణాలకు సంబంధించి వడ్డీ 1,180 కోట్ల రూపాయలు బాకీ ఉంది ప్రభుత్వం. వాటిని కూడా మన ప్రభుత్వం అంగీకరించి దాదాపుగా బ్యాంకులు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చాయో ఆ టోటల్ డీటెయిల్స్ ప్రకారం 688 కోట్ల రూపాయలని చెల్లించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నా. ఇదే కాకుండా ఇంకా కొన్ని చాలా స్ట్రాంగ్గా ప్రభుత్వం పనిచేస్తుంది. ఎక్కడ రైతుకి నష్టం జరగకూడదని ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. ఆ ప్రకారం చూసినప్పుడు క్వాలిటీ కంట్రోల్ మీద పూర్తిగా దృష్టి సారించాం. గత 2.5 ఇయర్స్లో తీసుకుంటే ఈ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ని ప్రతి నియోజకవర్గానికి తీసుకొస్తా ఉన్నాం. దాదాపుగా
62 ల్యాబ్స్ని ఇనాగరేషన్ జరిగిపోయింది. మిగతా ల్యాబ్స్ కూడా వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు మనం వేల సంఖ్యలో మనం ఈ శాంపుల్స్ సేకరించాం. ఆ ప్రకారం విత్తనాలకు సంబంధించి అమ్మకదారుల మీద 21 6A కేసులు బుక్ చేసాం, 11 క్రిమినల్ కేసులు బుక్ చేసాం, 4 డీలర్లకి లైసెన్సులు రద్దు చేసాం, 1848 క్వింటాళ్ళ 644 లక్షల రూపాయలు విలువ కలిగిన విత్తనాలని సీజ్ చేసాం. ఇది కాకుండా ఎరువులకు సంబంధించి 26A కేసులు బుక్ చేసాం, 2 క్రిమినల్ కేసులు బుక్ చేసాం, 15 డీలర్ల లైసెన్సులు రద్దు చేసాం. ఇంచుమించుగా 21.37 కోట్ల విలువైన 14,104 టన్నుల ఎరువులు సీజ్ చేసాం. పురుగు మందులైతే మీకు తెలుసు, పెద్ద ఎత్తున స్ప్యూరియస్ తీసుకొచ్చి ఒక రాకెట్స్ లాగా నడుపుతున్న పరిస్థితి నుంచి ఇవాళ అనుమతి లేని పురుగు మందు కానీ ఎరువులు కానీ విత్తనాలు కానీ అమ్మితే క్రిమినల్ చర్యలు ఉంటాయి, జైల్లో వేస్తాము అనే స్థాయికి మనం తీసుకురావడం వల్ల చాలా కంట్రోల్ చేయగలిగాం. ఈ పురుగు మందులకు సంబంధించి 21 డీలర్ల లైసెన్సులు రద్దు చేశాం. దాదాపుగా 50.89 లక్షల లీటర్లు లేదా కేజీల వర్త్ పురుగు మందులు 198 కోట్ల రూపాయల విలువైన పురుగు మందుల్ని సీజ్ చేయడం జరిగింది. అంటే ఎందుకు మీకు ఈ డేటా చెప్తా ఉన్నానంటే క్వాలిటీ కంట్రోల్ మీద ఎంత పెద్ద ఎత్తున ప్రభుత్వం స్ట్రాంగ్గా నిలబడిందనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా మీకు తెలుసు వ్యవసాయ సలహా మండలిని 4 దశల్లో ఏర్పాటు చేశాం. ఈ 4 దశల్లో ఏర్పాటు చేసిన వ్యవసాయ సలహా మండలి కూడా చాలా క్రమ పద్ధతిలో ఇన్వాల్వ్ అయి పనిచేస్తున్నాయి. ఆర్బీకేల స్థాయిలో, గ్రామ స్థాయిలో ప్రతి మొదటి శుక్రవారం నాడు, 2వ శుక్రవారం మండల స్థాయిలోను, 3వ శుక్రవారం జిల్లా స్థాయిలోను ఈ రోజున మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. సలహా మండలి మీటింగ్లు, అడ్వైజరీ బోర్డ్స్ మీటింగ్ జరుగుతున్నాయి. ఆ మీటింగ్స్లో వచ్చిన మొత్తం ఇన్పుట్స్ అన్నింటినీ తీసుకుని జిల్లా కలెక్టర్ స్థాయిలో సమీక్షించిన తర్వాత ప్రభుత్వానికి పంపిస్తున్నారు. ప్రభుత్వం దాన్ని ఎప్పటికప్పుడు దాంట్లో తీసుకోవాల్సిన చర్యలు కానీ ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే అవి కూడా తీసుకుంటూ ఉన్నాం. మీకు తెలుసు ఈ మిర్చి మీద గుంటూరు జిల్లాలో ప్రత్యేకించి ప్రధానంగా థ్రిప్స్ ఆశించి చాలా నష్టం జరుగుతూ ఉంది. ఈ నల్ల తామర పురుగు అంటున్నాం, ఇది విదేశాల నుంచి వచ్చిందని చెప్తా ఉన్నారు. మనతో పాటు 4-5 రాష్ట్రాల్లో మిర్చిని దెబ్బతీసింది. ప్రధానంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పార్ట్ ఆఫ్ తమిళనాడు, ఈ అన్ని రాష్ట్రాల్లో, మహారాష్ట్ర కానీ, ఈ అన్ని చోట్ల కూడా కొంత నష్టం జరిగింది. దీని మీద మన ప్రభుత్వం ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యాం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం దీనికి సంబంధించి ఇమీడియట్గా ఒక టెక్నికల్ కమిటీని నియమించాం. హార్టికల్చర్ యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ సైంటిస్టులతో పాటు ఇంకా బయట ప్రాంతాల నుంచి సైంటిస్టులను కూడా ఆ కమిటీలో నియమించడం జరిగింది. ఇదే కాకుండా బెంగళూరు నుంచి, ఫరీదాబాద్ నుంచి కూడా సైంటిస్టులను రప్పించాం. ఇప్పుడు ఫరీదాబాద్ సంబంధించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెంట్రల్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్, అదేవిధంగా ఐఐహెచ్ఆర్ నుంచి కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్కి సంబంధించిన శాస్త్రజ్ఞ బృందాలు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నాయి. ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటిస్తూ ఉన్నారు, రేపు గుంటూరు, ప్రకాశం జిల్లాలో పర్యటిస్తారు. వీరే కాకుండా అగ్రికల్చర్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ సంబంధించిన మన సైంటిస్టులను కూడా ఫీల్డ్స్ పంపించాం. నేను కూడా వెళ్ళి పరిశీలన చేసి వచ్చా. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ రాశాం. ఇది కొంచెం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది రైతాంగం, మిర్చి రైతాంగం. ఇమీడియట్గా దీనికి సంబంధించి టెక్నికల్కి సపోర్ట్ ఇవ్వండి, అదేవిధంగా ఆదుకోండి అని చెప్పి లెటర్ రాయడం కూడా జరిగింది. ఈ డిఆర్ మన డీజీ డైరెక్టర్ జనరల్ ఐసీఆర్ను కూడా మన అధికారులు సంప్రదించి మాట్లాడి వారికి కూడా లెటర్లు పంపించాం. ప్రత్యేకించి టీమ్స్ అనేవి ఇప్పుడు తిరుగుతూ ఉన్నాయి. ఈ రైతాంగం నష్టపోకుండా ఏ విధంగా ఇమీడియట్గా మిగతా పంటలను కాపాడాలని దాని మీద శ్రద్ధ పెట్టడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఇక ప్రొక్యూర్మెంటు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది ప్రస్తుతం. ఈ ప్రొక్యూర్మెంటు సంబంధించి మీకు తెలుసు గత
రెండు నెలలు అంతకుముందు భారీ వర్షాలు పడడం వల్ల కొన్ని జిల్లాలో తీవ్రంగా నష్టం సంభవించింది. అయినప్పటికీ ఎక్కడ రంగు మారినా లేదా తడిసినా కొనుగోలు చేయాల్సిందే అని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చిన ప్రకారం రైతు భరోసా కేంద్రాలని కొనుగోలు కేంద్రాలుగా ప్రకటించి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ అంటే నిన్నటి వరకు 12,23,122 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఇది ఇంచుమించు 2,379 కోట్ల విలువైన ప్యాడీ. ఇది దాదాపుగా 4,303 ఆర్బీకేల పరిధిలో ప్యాడీ కొనుగోలు జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు ఎక్కడ మోసాలు జరగకుండా మిల్లర్లు దళారులు మోసం చేయకుండా చర్యలు తీసుకుంటూ ఉన్నాం. పర్టికులర్గా రైతు పొలాల్లోకి వెళ్ళి వారి క్షేత్రంలో ఉన్న పంటను కొనుగోలు చేసి మొత్తం విక్రయించి మళ్ళీ తిరిగి వారి అకౌంట్లో డబ్బులు వచ్చే వరకు కూడా ప్రభుత్వం తరపున ఆర్బీకే కేంద్రంగా పనిచేసే వ్యవస్థని సిద్ధం చేశాం. ఆర్బీకేలో దీనికోసం అదనంగా సిబ్బందిని తీసుకోమని చెప్పి ఆదేశించి సిబ్బందిని కూడా నియమించాం. ఎక్కడైనా రైతులు మీరు దళారుల చేతిలో మోసపోయే పరిస్థితి ఉంటే తక్షణమే అధికారులను సంప్రదించండి. దానికోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. పూర్తిగా వ్యవసాయ అనుబంధ రంగాల మీద 100% దృష్టి సారించి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా తక్షణమే స్పందించే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. నేచురల్గా బాగా పనిచేస్తున్నప్పుడు ఎక్కడో అక్కడ ఇక్కడ కొంతమంది కొన్ని విమర్శలు చేస్తారు రాజకీయం కోసం. కొన్ని పత్రికలు కూడా పనిగట్టుకుని అదే పని మీద, నాకు తెలిసి మేము ఏ రోజు పెద్ద కార్యక్రమం చేసినా గవర్నమెంట్ అది రైతు భరోసా పిఎం కిసాన్ అవ్వచ్చు, లేదంటే ఉచిత వడ్డీలు ఇవ్వడం అవ్వచ్చు, ఉచిత బీమా డబ్బులు ఇవ్వడం కావచ్చు, నష్టపరిహారం ప్రతి సందర్భంగా కరెక్ట్గా ఏ రోజైతే మేము చేస్తామో ఆ రోజు కొన్ని పత్రికలు పనిగట్టుకుని ఈ రాష్ట్రంలో రైతాంగానికి నష్టం జరుగుతున్నట్టుగా, ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని గాలి కుదిలేసినట్టుగా కొన్ని పత్రికలు చిత్రీకరించే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం. ఇది వారి విజ్ఞత. ఇంచుమించు 19,812 కోట్ల రూపాయలు ఓన్లీ వైఎస్ఆర్ రైతు భరోసా కింద మనం వేశాం అకౌంట్లో. ఎక్కడైనా ఒక్క రూపాయి ఎవరికైనా ఏ రైతైనా ఇది మంజూరు చేయించుకోవడం కోసం లంచం ఇచ్చే పరిస్థితి ఉందా అని అడుగుతున్నాను. పెట్టుబడి సాయం ఇవ్వడం దగ్గరికి మొదలుకొని మళ్ళీ తిరిగి ఎంఎస్పీకి కొనుగోలు చేసే వరకు ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తూ ఉంది. వరి చాలా ప్రాంతాల్లో గిట్టుబాటు కాదు, దానితోడు ప్రకృతి విపత్తులు వస్తూ ఉన్నాయి. బోర్ల కింద కొద్దిగా వరి సాగుని తగ్గించి ప్రత్యామ్నాయంగా అధిక ఆదాయాన్ని ఇచ్చే పంటల వైపు వెళ్ళండి అని సలహా ఇస్తే ఏదో ప్రభుత్వం వరి పండించొద్దంటున్నట్టుగా ఒక పెద్ద పొలిటికల్ కలరింగ్ ఇచ్చే పనిలో చంద్రబాబు నాయుడు గారి కంపెనీ రోడ్ల మీద తిరుగుతూ ఉంది. మళ్ళీ దానికి సంబంధించిన పత్రికలే రాస్తాయి వరి గిట్టుబాటు కావట్లేదు, ఒక 2-3 బస్తాలు కూడా దానికి కౌలు రావట్లేదని ఇవాళ ఈనాడులో రాశారు. వాస్తవాలకి దూరంగా రాయడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. క్షేత్రస్థాయి పరిస్థితిని అర్థం చేసుకుని రాయిస్తే సలహాలు ఉంటే తీసుకుంటాం. ఎత్తిపోతల పథకాల కింద వరికి నీరు ఇవ్వడం లేదు అని రాస్తారు. అలా ఎత్తిపోతల పథకాలు దేనికోసం డిజైన్ చేసినాయని వారి ఒకసారి అధ్యయనం చేస్తే మంచిది. ఎత్తిపోతల పథకాలని దేనికోసం డిజైన్ చేశారు? ఆరుతడి పంటల కోసం డిజైన్ చేస్తారు. అయినప్పటికీ ఎత్తిపోతల పథకాల కింద కూడా వరికి నీళ్ళు ఇస్తున్నాం. ఎక్కడ 1-6 చోట ఏదో టెక్నికల్ ఇష్యూస్ ఉంటేనో లేకపోతే ఏదైనా రిపేర్లు ఉండడం జరిగితే వాటిని రెక్టిఫై చేస్తాం. కానీ కరెక్ట్గా వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ఇచ్చే రోజునే ఒక పథకం ప్రకారం రాతలు రాస్తే అది దాన్ని ఏమంటారు అనేది వాళ్ళే అర్థం చేసుకోవాలి. ఇది ఎవరికి నష్టం చేస్తున్నాం అనేది, ఎవరిని భయపెడుతున్నారు అనేది వాళ్ళే చూసుకోవాలి. ప్రతి
ప్రతిసారి చంద్రబాబు నాయుడు కడుపు పంటను అర్థం చేసుకుంటాం. ఆయన రాజకీయంగా రోజు రోజుకి పతనం అయిపోతున్నాడు కాబట్టి, రోజు రోజుకి క్యాడర్లో చులకనైపోతున్నాడు కాబట్టి, ఆయన ఏదన్నా బాధపడుతూ అబద్ధాలని వండి వారిస్తుంటే అర్థం చేసుకుంటాం. మరి వంది మాగదల్లాగా సీఎం వాళ్ళకున్న పచ్చపత్రికలని బ్రాండ్ వేసుకుని రోజు అదే కార్యక్రమం చేస్తూ ఉంటే, రోజు అదే విధంగా బురద చల్లే పని చేస్తూ ఉంటే, అంటే మేము చల్లుతాం మీరు కడుక్కోండినా. నేను చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో వ్యవసాయం అభివృద్ధి వైపు పయనిస్తుంది. ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేయి పట్టి నడిపించి చేయూతను అందిస్తున్నారని, ఇవాళ దేశంలో 2 ఏళ్ల అభివృద్ధి సూచికలు గవర్నమెంటే గుడ్ గవర్నెన్స్ అని ఇండికేటర్స్ని రిలీజ్ చేసిన తర్వాత కూడా ఇంకా ఈ ప్రభుత్వం వ్యవసాయానికి ఏం చేయట్లేదు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు అండ్ కో ప్రచారం చేస్తే నమ్మడానికి రైతాంగం ఏం సిద్ధంగా లేదనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్తున్నాం. చెప్పిన దానికన్నా ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా ఇవాళ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఏ రోజైనా చెప్పిన దానికన్నా ముందే ఇచ్చాను తప్ప చెప్పిన దానికన్నా ఆలస్యం చేయలే. ఇది ఉన్న వాస్తవ పరిస్థితి. వ్యవసాయ రంగానికి సంబంధించి ఇంకా చాలా మార్పులు తీసుకురాబోతున్నాం. రైతాంగానికి చేయూతనిచ్చే విధంగా పెద్ద ఎత్తున వ్యవస్థల్ని రూపొందించబోతున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఓకే, ఏదండి విగ్రహాల ధ్వంసమా? గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్టుగా చూశాను నేను కూడా. చాలా దురదృష్టకరమైన సంఘటన అది. ఇది ఎవరు చేసినా చాలా తప్పు. ఇది మేము పార్టీ పరంగా ఖండించాం, ప్రభుత్వ పరంగా ఇమ్మీడియట్గా చర్యలు తీసుకున్నాం. బాధిత సంబంధిత ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపైన కేసులు నమోదు చేశారు. పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఎక్కడా కూడా విగ్రహాలు పడగొట్టడం, విగ్రహాలు కూలదోయడం ఇలాంటి చౌకబారు రాజకీయాలు వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడూ చెయ్యదు, వైఎస్ఆర్ ప్రభుత్వం ఎప్పుడూ చెయ్యదని ఈ సందర్భంగా చెప్తున్నా. ఈరోజు మీరు చూసుకుంటే అసలు ప్రభుత్వంలో ఉండి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్వయంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను తీసి పక్కన పడేసిన పరిస్థితిని చూసాం. ఈ రాష్ట్రంలో ఎక్కడో కాదు, విజయవాడ నడిబొడ్డున రాజశేఖర రెడ్డి గారి విగ్రహం అడ్డొచ్చిందని చెప్పి తీసేసి కనీసం దాన్ని తిరిగి సరైన ప్లేస్లో పెట్టకుండా మూలన పడేయలేదా మీరు? అది కదా రాజకీయం అంటే. అదే కాకుండా ఈరోజు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎవరో కొంతమంది ధ్వంసం చేశారనే ఉద్దేశంతో దాన్ని పట్టుకుని రాజకీయంగా లబ్ధి పొందాలనే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. చిత్రం ఏంటంటే ఎన్టీఆర్నే విధ్వంసం చేసి దెబ్బతీసిన వాళ్ళు ఎన్టీఆర్ విగ్రహం విధ్వంసం కోసం మొసలి కన్నీరుగా అరుస్తున్నారు. మేము ఎక్కడ గుర్తుపెట్టుకోండి, చౌకబారు రాజకీయాలు చేసే నాయకుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నాయకత్వంలో పనిచేస్తున్న మేము ఎట్టి పరిస్థితుల్లో చౌకబారుగా పనిచేయము. నేను ఈరోజు చెప్తున్నా ఇక్కడ కూర్చుని ఇక్కడున్న మీడియా మిత్రులందరూ కూడా చెక్ చేసుకోండి, కాకినాడలో సర్పవరం జంక్షన్లో ఉన్న ఎన్టీ రామారావు విగ్రహానికి బ్యూటిఫికేషన్ లైటింగ్ పెట్టి 6 నెలలు అయింది. మాకేమి, ఆయన ఎన్టీ రామారావు గారు ఒక గొప్ప నాయకుడిగా ఈ రాష్ట్రంలో చాలామంది గుర్తించాము. ఆయన కూడా సంక్షేమం కోసం పాటుపడ్డ నాయకుడిగా మేము గుర్తించాం. ఆయన నాయకుడిగా గుర్తించింది ఎవరు అని అంటే 1996లో ఆయన ప్రభుత్వాన్ని కూలదోసిన వాళ్ళే అతని నాయకత్వాన్ని గుర్తించలే. ఈ నాయకత్వం మా అక్కర్లేదని తోసేశారు. మేము ఎప్పుడు అలాంటి ఒక నాయకుడిని కించపరిచే కార్యక్రమాలు ఎప్పుడు చేయం. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, చూసుకోండి వెళ్ళి సర్పవరం జంక్షన్లో కాకినాడలో లైటింగ్, ఎందుకంటే నాకు తెలిసిన ఇన్సిడెంట్ కూడా చెప్తున్నా. లైటింగ్ కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి ఇంకా లోతుకి వెళ్తే ఎక్కడెక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ప్రభుత్వ పరంగానే ధ్వంసం చేశారని మీ దగ్గర డేటా దొరుకుతుంది, చూసుకోండి ఒకసారి. ఎక్కడో కాదు, విజయవాడ నడుబడిన. కాబట్టి ఇంత చౌకబారుగా రాజకీయాలు చేయొద్దు. ఒకటే చెప్తున్నా,
ఈ రోజున ఏదైతే ఎన్టీఆర్ విగ్రహంకి ఆ ధ్వంస సంఘటన జరిగిందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వ పరంగా కేసులు నమోదు చేశాం, పార్టీ పరంగా కూడా మేము పూర్తిగా ఇలాంటి సంఘటనలు జరగకూడదని కోరుకుంటున్నాం. సీఎం జగన్మోహన్ గారిలో కాదు ఇరిటేషను, చంద్రబాబు నాయుడుకి ఇరిటేషన్ ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇది రోజు రోజుకి పోతుకుపోతున్నాడు అయినా జగన్మోహన్ రెడ్డి గారు, రోజు రోజుకి జనం గుండెలో నిలిచిపోతూ ఉన్నాడు. ఇది మనం అయితే గట్టెక్కిలేము, ఇంకెప్పటికీ పర్మనెంట్ కానీ అబద్ధాలని అబూత కల్పనల్ని నమ్ముకుని రోజులు వెళ్ళదీస్తున్నాడు ఆయన. చివరికి ఎంత దిగజారిపోయాడో మనం అసెంబ్లీలో కూడా చూసాం. మీరు ఇరిటేషన్ ఎవరికి వస్తుంది? అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇరిటేషన్ వస్తుందా? ఇవాళ కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉంటే 2.5 సంవత్సరాల తర్వాత కూడా ప్రతి చిన్న ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధిస్తూ ఉంటే కుప్పంలో ఓడిపోయిన చంద్రబాబుకి వస్తుందా ఇరిటేషను? రాష్ట్రం అంతా ఒకే రకమైన రిజల్ట్తో విజయాల పరంపర సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది ఇరిటేషను? ఇంకేదో రాసుకోవడం, 4 పత్రికలు చూపించడానికి 4 ఛానల్స్ ఉండడం అనే బలం తప్ప ఈ రాష్ట్రంలో మీకు ఏం లేదనే విషయం మీకు తెలుసు, మాకు తెలుసు. సోమ వీర్రాజు గారి ప్రభుత్వంలో భాగస్వామ్యమే అన్నాడు బీజేపీ. అమరావతి ప్రకటించే నాటికే తెలుగుదేశం పార్టీతో జతగట్టు ఉంది ఈ రాష్ట్రంలో. ఆయన గ్రాఫిక్స్తో చంద్రబాబు నాయుడు కాలం గడుపుతూ ఉంటే